పిల్లలందరికీ శుభోదయం. నా పేరు గండ్రెడ్డి ఆదిరెడ్డి, ఎస్ఏ తెలుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కాజీపేట. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు బండారి బసవన్న పాఠ్యభాగాన్ని పరిచయం చేసుకుందాం. బండారి బసవన్న పాఠ్యభాగం పరిచయం చేసుకునే ముందు తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని తెలిపే ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను. మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యము కోడు కన్న నుంకారిన లేసజ్జ కంకి కన్న మేలు చాంగీరు మామిడి పండు కన్న కమియ పండిన ద్రాక్ష కన్న కజూరము కన్న జున్ను కన్న రసదాడి కన్న పనస తొనల కన్న హలతి పెరటి తేనియల కన్న హలతి పెరటి తేనియల కన్న హామని తరి కొసరి కూసిన కోయిల కూత కన్న ముతులల్కడి జవరాలి మాని కన్న తీయనైనది ఎయ్యది అదే మన తెలుగు భాష. పిల్లలు పద్యం విన్నారు కదా. తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే అది పద్యం ద్వారానే. అలాంటి పద్య ఛందస్సులో, ద్విపద ఛందస్సులో పాల్గురికి సోమనాథుడు రాసినటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈరోజు పరిచయం చేసుకుందాము. పిల్లలు అందరూ ఒకసారి పాఠ్యపుస్తకం చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి. గోల్గొండ పాలకుడు అవుల్ ఆసన్ తానాస, ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహసీల్దార్గా కంచెల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామ భక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు 600,000 రూపాయలు పన్నుతో భద్రాచలంలో రామాయణాన్ని నిర్మించారు. సీతారాములకు విలువైన నగలు చేయించారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారనే అభియోగంతో నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధ విముక్తిని చేశాడు. పిల్లలు చూశారు కదా, ఇప్పుడు కింద కొన్ని ప్రశ్నలు నేను చూడండి. కంచెర్ల గోపన్న ఎవరు? అతనిపై మోపిన అభియోగం ఏమిటి? గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు? గోపన్న వంటి భక్తుల గురించి మీకు తెలుసా? ఇక్కడ చూసినట్లయితే కంచెర్ల గోపన్న అనే వ్యక్తి భద్రాచలం తహసీల్దార్గా పనిచేసినటువంటి వాడు. ఈయన గోల్గొండ నవాబులు అంటే తానాషా పరిపాలించిన కాలంలో అక్కన్న మాదన్నలు అనేవాళ్ళు ఈ తానాషా ఆస్థానంలో పనిచేసినటువంటి వాళ్ళు. అతని యొక్క మేనల్లుడే ఈ యొక్క భద్రాచలం తహసీల్దార్గా పనిచేసినటువంటి కంచెర్ల గోపన్న. మరి ఆయన భద్రాచల రామదాసుగా కీర్తించబడినటువంటి కంచెర్ల గోపన్న రాముని మీద భక్తితోటి 600,000 రూపాయలను వెచ్చించి మరి అక్కడ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. సాధారణంగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినప్పుడు రాజద్రోహ నేరం కింద శిక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కంచెర్ల గోపన్నను కూడా తానాషా శిరసాల్లో బంధించడం అనేది జరిగింది. చివరకు కంచెర్ల గోపన్న శ్రీరాముని వేడుకుంటే ఆ శ్రీరాముడే అతని పట్ల దయచూపి ఆ 600,000 సొమ్మును చెల్లించి బంధ విముక్తి చేశాడనేది మనకు దీనికి సంబంధించిన చరిత్ర అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సరే, కంచెర్ల గోపన్న ఎవరనేది మనకి ఇప్పుడు తెలిసింది. అతని పైన మోపినటువంటి అభియోగం ఏమిటి? రాజద్రోహం. అంటే 600,000 రూపాయల సొమ్మును దేవుని గుడి కొరకు ఖర్చు పెట్టినటువంటి వాడు.
ఎట్లా బంధ విముక్తుడయ్యాడంటే శ్రీరాముని యొక్క అనుగ్రహంతో అతడు బంధ విముక్తుడయ్యాడని మనకు తెలుస్తుంది. ఇట్లాంటి భక్తులు కూడా మనకు చరిత్రలో మనకు కనబడతా ఉంటారు. ఇట్లా కొందరు ఆ భక్తుల్లో తీసుకున్నట్లయితే భక్త కన్నప్ప కావచ్చు, భక్త సిరియాలుడు కావచ్చు, భక్త తుకారాం కావచ్చు, కబీర్ దాస్ కావచ్చు, ఇట్లా కొంతమంది భక్తులు మనకు కనబడతా ఉంటారు. మరి ప్రధానంగా ఇక్కడ కంచర్ల గోపాలను పరిచయం చేసినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము ఎందుకో తెలుసా? ఈ పాఠం యొక్క నేపథ్యం ఉద్దేశాన్ని మనం పరిశీలించినప్పుడు అలాంటి మరొక భక్తుడే బసవేశ్వరుడు. అక్కడ ప్రధానంగా ఇవాళ ఈ పాఠంలో మనం నేర్చుకోబోయేది బసవేశ్వరుని గురించే. ఆయన గురించి కొంచెం ముందుగా కొన్ని మాటలు తెలుసుకుందామని. బిజ్జరుడు కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నారు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు జంగమయ్య దగ్గరకు వచ్చి, నాకు క్షణములో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యలను స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారములోని పేటికల్లో ఉన్న మాడలను అంటే బంగారు నాణాలను జంగమయ్యకు సమర్పించింది. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జరుడు దగ్గరకు పోయి బసవన్నను రాజద్రోహం చేశాడని అతని మీద కొన్ని ఆరోపణలు చేయడం అనేది జరిగింది. బసవన్న యొక్క ఔదార్య బుద్ధి భక్తి తత్వము తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. పిల్లలు చూశారు కదా, ఇంతకుముందు మనం పైన చదువుకున్నది భద్రాచలం తహసీల్దార్గా పనిచేసినటువంటి కంచర్ల గోపన్న. ఆయన మీద ఎట్లయితే రాజద్రోహ నేరం మోపడం జరిగిందో ఇక్కడ బసవేశ్వరుని కూడా బిజ్జలుడు కొలువులో దండనాయకునిగా పనిచేస్తున్నటువంటి బసవేశ్వరుని మీద కూడా రాజద్రోహం నేరము మోపడం జరిగింది. ఎందుకంటే అతడు కూడా కోశాగారంలో ఉన్నటువంటి బంగారు నాణాలను దుర్వినియోగం చేసి ఇతరులకు మరి దానం చేసిండు తనది కాని సొమ్మును అనే పద్ధతిలో. మరి ఈ సందర్భంలోనే బసవన్న యొక్క ఔదార్య బుద్ధి భక్తి తత్వం తెలియజేయడానికరకే ఈ పాఠాన్ని మనం ప్రధానంగా మనం తెలుసుకోవడానికి వరకు ఉద్దేశించినటువంటి పాఠ్యాంశం. పిల్లలు ఒక్కసారి పాఠ్యభాగ వివరాలు పరిశీలించండి. ఈ పాఠము ద్విపద, ఇది దేశీ కవితా ప్రక్రియ, ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠము పాలుగురికి సోమనాథులు రాసినటువంటి బసవ పురాణము తృతీయ ఆశ్వాసములో నుండి తీసుకున్నటువంటిది. కవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాలగురికి సోమనాథుడు ఈయన యొక్క కాలము 12వ శతాబ్దము. ఈయన యొక్క జన్మస్థలము పూర్వపు వరంగల్ జిల్లా, అది ప్రస్తుతము జనగామ జిల్లాలో ఉన్నటువంటి పాలకుర్తి అనే గ్రామం. ఈయన యొక్క తల్లి పేరు శ్రీయాదేవి, తండ్రి విష్ణురామి దేవుడు. పాలగురికి సోమనాథుడు మన పూర్వ వరంగల్ జిల్లా అని చెప్పుకున్నాం కదా, ఇది మన బమ్మెర పోతన నివసించినటువంటి బమ్మెర గ్రామానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ముఖ్యంగా పాలగురి సోమనాథుని యొక్క ప్రత్యేకతలు తీసుకున్నట్లయితే దేశీ సాంప్రదాయంలో రచన చేసినటువంటి మొట్టమొదటి కవి. నేను తెలుగులో స్వతంత్ర కావ్యం రాసినటువంటి తొలి కవి. ద్విపద ఛందస్సులో పురాణం రాసి అంటే బసవ పురాణం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మనం, దానికి కావ్య గౌరవాన్ని కల్పించినటువంటి గొప్ప కవి పాలగురి సోమనాథుడు. ఇంకా ఉన్నటువంటి ప్రత్యేకతలలో రగడ, గద్య, పంచకము, అష్టకము, ద్విపద, శతకము, ఉదాహరణ మొదలగు సాహితీ ప్రక్రియలకు ఆద్యుడైనటువంటి వ్యక్తి. ఇంకా తీసుకున్నట్లయితే సంస్కృతము, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను తన రచనలో ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడు. మణిప్రవాల శైలిని వాడినటువంటి తొలి కవి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మణిప్రవాల శైలి అన్నాడు. అంటే తెలుగుతో పాటు సంస్కృత పదాలను కూడా వాడి ఇంకా ఇతర భాష పదాలను కూడా వాడి చాలా సమర్థవంతంగా రచన చేసినటువంటి కవులలో మొట్టమొదటి వాడిగా ఇతన్ని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈయన రాసినటువంటి పుస్తకాలు తీసుకున్నట్లయితే బసవ పురాణము, వృషభాధిప శతకము, పండితారాధ్య చరిత్రము,
అనుభవ సారము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, బసవోదారణము ఇట్లా తీసుకున్నట్లయితే ఈయన రాసినటువంటి కావ్యాలు ఇప్పటికే మనం చూసినాం కదా, దేశీ సాంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కథ అని చెప్పుకున్నాం. తెలుగు భాషకు ద్విపద ఛందస్సును పరిచయం చేసినటువంటి మొట్టమొదటి కవి కూడా ఏంటంటే మనకు పాలకృష్ణ సోమనాథుడు. ఆ రకంగా తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప ప్రక్రియను పరిచయం చేసి ఒక అద్భుతమైనటువంటి అంటే దేశీ పద్ధతిలో గ్రామీణ ప్రజలు పాడుకోవడానికి ఉన్నటువంటి అనువైనటువంటి పద్ధతిలో ద్విపదను మరి రాసి పరిచయం చేసి దానికి ఒక కావ్య గౌరవాన్ని కల్పించినటువంటి గొప్ప కవి పాలకృష్ణ సోమనాథుడు. అతడు మన వరంగల్ జిల్లా వాసి కావడం అనేది మనం గర్వించదగినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. పిల్లలు ఇక్కడ ఒక చిత్రాన్ని చూడండి. బసవేశ్వరుని గురించి సంక్షిప్తంగా కొంత తెలుసుకుందాం. ప్రధానంగా మనం బసవేశ్వరుని యొక్క పాఠ్యాంశాన్ని గురించి మనం బసవేశ్వరుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి కొంచెం మనకు తెలియాలనే ఉద్దేశం. ఈయన క్రీస్తు శకము 1105 సంవత్సరంలో కర్ణాటకలోని ఇంగిలేశ్వర బాగీవాడ అగ్రహారంలో జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఇది బీజాపూర్ జిల్లాలో ఉంది. మాదాంబిక మాదిరాజన్ బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు ఈయన. 8 సంవత్సరాల వయసులోనే ఉపనయనం తిరస్కరించండి ఈయన తిరస్కరించి కూడల సంగమానికి బయలుదేరినటువంటి వాడు. ఆ తర్వాత కాలక్రమంలో కాలచూరి వంశానికి చెందినటువంటి కళ్యాణి ప్రభు అయినటువంటి ఒకటవ బిజ్జలని యొక్క ఆస్థానంలో చేరి దండనాయక పదవిని చేపట్టడం జరిగింది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా బిజ్జలని కొలువులో దండనాయకుడుగా ఉన్నాడని. మరి ఇతనికి చిన్నప్పటి నుండే అసమానతలను ప్రశ్నించే గుణాన్ని అలవరుచుకున్నటువంటి వాడు. ఆ విధంగా ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకునే అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. దానిలో భాగంగానే వీరశైవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వాడు. వీరశైవ మతాన్ని ప్రచారం చేస్తూ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. కొన్ని నియమాలు పెట్టుకోవడం జరిగింది. అతడు ఏం నియమాలు మరి అతడు పెట్టుకున్నటువంటి మూఢ విశ్వాసాలు సాంఘిక దురాచారాలను రూపుమాపుటకు కృషి చేయడం, బహుదేవత ఆరాధనకు వ్యతిరేకం, ఏకేశ్వరోపాసన శివుణ్ణి మాత్రమే పూజించాలని చెప్పినటువంటి వాడు, శ్రామికులలో శివుడుంటాడని చెప్పినటువంటి వ్యక్తి, ఈశ్వరుడు ఇచ్చింది ఈశ్వరుడికే ఇవ్వాలనే తత్వం కలిగినటువంటి వాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు, కుల నిర్మూలనకు కృషి చేశాడు, హత్యలు దొంగతనం చేయరాదని చెప్పాడు, జీవహింస చేయరాదన్నాడు. ఇట్లాంటి నియమాలతోటి వీరశైవ మతాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప సంస్కరణవాది భక్తి మార్గంలో ఉండి భగవంతుని నమ్ముకుంటేనే శివుణ్ణి నమ్ముకుంటూనే అందులో ఇన్ని గొప్ప ప్రజల కొరకు శ్రామిక జనానికి ఉపయోగపడే ఇన్ని గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి గొప్ప చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి బసవేశ్వరుడుగా చెప్పుకోవచ్చు మనం. పిల్లలు ఒకసారి ప్రవేశికను చూడండి. సదుద్దేశంతో పనులు ఎప్పుడు సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడు మనిషిని సచ్చీలుడుగానే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులు చేసే వారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణ ఇతిహాసాలు అనేకం కనిపిస్తాయి. ఆ కౌవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు చూస్తున్నారు కదా బండారి బసవన్న ఎలాంటి వాడో, అతని యొక్క సంస్కరణ నేపథ్యం ఏంటిదో మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు పాలగిరి సోమనాథుడు రాసినటువంటి బండారి బసవన్న ఈ ద్విపద ఛందస్సును మనం అద్భుతంగా పాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్పుకున్నా మరి చూద్దాం దీన్ని ఎట్లా మనం పాడుకోవాలనేది. ఒక్కసారి నేను చదివి వినిపిస్తా, తర్వాత దీనికి సంబంధించిన విషయాలు కూడా మనం చెప్తున్నాం. బండారి బసవన్న దండనాయకుని రప్పించి మాయర్థ ముప్పించి పొమ్ము తప్పేమి సాలు ప్రధానితనందు దండింపరాదను తలపున నిట్లు బండారమంతయు పాడు చేసితివి పరదనంబ పరింపని బాసయండ్రు
పరదనం బెట్లకో బసవగై కొంటి వేయుమాటలు నేలవెరుతుము నీకు మాయొద్దమప్పించి నీ అంతనుండు అనవుడు కించిత్ ప్రాసితాస్యుడగుచు జననాదునకు బసవనా మంత్రి అనియే పరమేషు భక్తియన్ సురతరు గుండ హరిభక్తియను కనకాచలంబుండ కామారి భక్తి చింతామణియుండ సోమార్దరు భక్తి సురతేనుగుండ పగతుడాశించునే పరదనంబునకు మృగపతి ఎద్దె సామీయునే పుల్లు. ఇట్లా భండారి బసవన్న పాఠంలో ఉన్నటువంటి విపదను ఒక అద్భుతమైనటువంటి పాట రూపంలో మనం పాడుకోవచ్చు. ఇది చాలా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మరి బండారి బసవన్న మీద రాజద్రోహ నేరం మోపి బిజ్జలిని యొక్క కొలువులోకి బండారి బసవన్నను తీసుకురావడం జరుగుతుంది. బిజ్జలు రప్పిస్తాడు, ఏమంటాడు ఇక్కడ, రప్పించి రప్పించి మాయర్ధమొప్పించి పొమ్ము తప్పేమి సాలు ప్రధాని తనంబు. అయ్యా బసవన్న, అతన్ని రప్పించాడు, ఇక మా నీవు తీసుకున్నటువంటి సంపద మాది మాకు అప్పజెప్పి వెళ్ళిపో. ఆ సంపదను అప్పజెప్పడంలో ఎలాంటి తప్పు లేదు, మేమేమంటలేము నిన్ను. ఇక నువ్వు చేసినటువంటి ఈ ప్రధాని పదవి ఇక సరిపోయింది, ఇక ఇంతటితో నీవు నీ పదవిని ముగించుకొని నీ ఇంటికి వెళ్ళిపో. దండింపారాధను తలపున నిట్లు బండారమంతయు పాడు చేసితివి. ఓ బసవయ్య, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావయ్యా, ఈ అతివిశ్వాసమే మమ్మల్ని దెబ్బతీసింది అనుకుంటా. నిన్నెవ్వరు దండింపలేరనే ఆలోచనతోనే నీవు ఇట్లు చేశావా? మా బండారానంతా కూడా ఏంటంటే ఆ ఆలోచనతోనే నువ్వు పాడి చేసినట్లు కనబడుతున్నది. ఇది నీకు తగినటువంటిది కాదు కదా. నీవేమన్నావు, ఈ పదవిలోకి వచ్చే సందర్భంలో నీవు ఒక మాట ఇచ్చావు మాకు, ఏమని మాట ఇచ్చావు నీవు? పరదనంబ పరింపని బాసయండ్రు పరదనం బెట్లకో బసవగై కొంటి. ఓ బసవేశ, నీకు ఈ పదవి అప్పచెప్పే సందర్భంలో నీవేమని చెప్పావు? ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించనని చెప్పావు, అపహరించనని చెప్పావు, నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. నీవు మరి మాట తప్పి ఇప్పుడు ఇతరుల యొక్క ధనాన్ని నీవు ఎట్లా తీసుకున్నావు? ఇది నీకు తగినటువంటిదేనా? నీవు ఇట్లా చేస్తావని నేను ఊహించలేమేమో. వేయు మాటలు నేల వెరుతుము నీకు మాయర్థం ఒప్పించి నీ ఎంత నుండు. ఇంకా నీతోటి 1000 మాటలు అవసరం లేదు. ఇక నీతో మాట్లాడాలంటే మాకు భయం వేస్తుంది. వెంటనే నీ ఇప్పుడు ఏం చెయ్యి, మా డబ్బును మాకు అప్పచెప్పి, మా సంపదను మాకు అప్పచెప్పి నీ అంత నీ ఉండు, ఇక నీ వెళ్ళిపో. ఈ విధంగా బిజ్జలుడు బసవన్న మీద ఆరోపణ చేస్తున్నాడు. అంటే తన భాండాగారంలో ఉన్నటువంటి సంపదను దొంగిలించిండనే అభియోగంతో ఆ నిండు కొలువులో ఉన్నటువంటి బసవన్నను ఈ విధంగా ఆక్షేపించినటువంటి సందర్భంలో బసవేశ్వరుడు ఆత్మవిశ్వాసం ఏమాత్రం తొనికిసలాడకుండా ఎక్కడ కూడా అతడు చెప్పినటువంటి మాటలకు కూడా ఏంటంటే భయాన్ని కూడా ఏంటంటే తన చింతకు చెరనీయకుండా ఒక చిన్న నవ్వు నవ్విండు. ఆ మాటలు విని ఏమంటున్నాడు, అనవుడు కించిత్ ప్ర అసితాస్యుడగుచు జననాదు నాకు బసవానా మంత్రి అనియే. పిల్లలు మీరందరూ ఒక్కటి తెలుసుకోవాలి, అంటే తప్పు చేసిన వాడు మాత్రమే భయపడతాడు, నేను తప్పు చేయలేదు అనే ఒక విశ్వాసము అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఏ కోశాన కూడా ఎప్పుడు భయపడలేడు. ఇక్కడ బసవన్న కూడా ఏంటంటే ఆ నిండు కొలువులో అతని మీద ఇంత భయంకరమైనటువంటి నేరాన్ని ఆరోపించిన సందర్భంలో కూడా ఎక్కడా ఇంత కూడా ఏంటంటే తడబాటు గురి కాకుండా ఒక నవ్వు నవ్విండు. నవ్వి జననాథుడైనటువంటి బిజ్జలతో ఈ విధంగా మాట్లాడిండు మంత్రి బసవన్న.
ಪರಮೇಶು ಭಕ್ತಿಯನು ಸುರತರು ಉಂಡ ಹರಿಭಕ್ತಿಯನು ಕನಕಾಚಲಂ ಮುಂಡಂ. ಬಿಚ್ಚಲಂತೂ ಅಂಟುನ್ನಾಡು ಬಸವನ, ಅಯ್ಯಾ నా దగ్గర పరమేశు భక్తి అని సురతరు ఉన్నది, దేవతావృక్షమైనటువంటి కల్పవృక్షమే నా దగ్గర ఉన్నది. ఏంటిది ఆ కల్పవృక్షము? శివుని భక్తి అనే కల్పవృక్షం నా దగ్గర ఉన్నది. హరిభక్తి అని కనకాచలం ఉండ అని చెప్పడం జరిగింది. హరుభక్తి అని సార్ హరుభక్తి అని కనకాచలం ఉండ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క భక్తి అని కనకాచలం బంగారు కొండ మేరు పర్వతం నా దగ్గర ఉన్నది. బంగారు పర్వతం లాంటి శివభక్తియే నా దగ్గర ఉండగా మీ సొమ్ము నాకెందుకయ్యా? పరమేశ్వరుని యొక్క భక్తి అనే కల్పవృక్షమే నా దగ్గర ఉండగా మీ డబ్బుతో నాకేం పని? కామారి భక్తి చింతామణియుండ సోమార్ధదరు భక్తి సురతేను ఉండం. కామారి కామగుణాలను ప్రేరేపించే మన్మధుని తన మూడో కన్ను చేత భస్మీ పటలం చేసినటువంటి మన్మధునికి శత్రువైనటువంటి వాడు శివుడు. శివభక్తి అని చింతామణి కోరిన కోరికలు తీర్చగలిగినటువంటి భక్త చింతామణి లాంటి శివుని భక్తి నా వద్ద ఉన్నది. అదేవిధంగా సోమార్ధదరు భక్తి, శివుడు తన జడరముడిలో నెలవంకను ధరించేవాడు. ఆ నెలవంకను ధరించే సోమార్ధదరుడైనటువంటి శివుడు ఆ శివభక్తి అనే సురదేనుము కామధేనుము కోరిన కోరికలు తీర్చే శక్తి కలిగినటువంటి కామధేనువు నా దగ్గర. ఆ కామధేనువు లాంటి శివభక్తి నా దగ్గర ఉన్నది. అటువంటప్పుడు మీ ధనంతో నాకేం పనే? ఇట్లా బిజ్జలుని యొక్క కొలువులో ఉన్నటువంటి బండారి బసవాన్ని ఏం చెప్తున్నాడు? తొనకకుండా పరమేశు భక్తి అనే కల్పవృక్షము, బంగారు పర్వతము అంటే మేరు పర్వతము, భక్త చింతామణి, సురదేనుము అంటే కామధేనుము లాంటి ఇంతకంటే గొప్పగా కోరికలు తీర్చే శివభక్తి నా దగ్గర ఉండగా, పగతుడాశించునే పరధనం బునకు మృగపతి ఎత్తె సామేయునే పుల్లు. ఇంత శక్తి నా వద్ద ఉండగా ఈ భక్తుడు ఇతరుల యొక్క ధనాన్ని ఆశిస్తాడని మీరు ఎట్లా అనుకుంటున్నారు? సింహం ఎక్కడైనా కానీ గడ్డి మేయడం చూశారా? సింహం ఎక్కడైనా కానీ గడ్డి మేయడం చూశారా? సింహం ఎలాగైతే గడ్డి మేయదో ఈ బసవన్న కూడా ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించడు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం. ఇట్లా ఆత్మవిశ్వాసము తొనికిసలాడే విధంగా బసవన్న తన మాటలను నిండు కొలువులో బిచ్చరణ ముందు వినిపించడం జరిగింది. పిల్లలు విన్నారు కదా, తర్వాత పాఠంలో ఇంకా విశ్లేషణాత్మకంగా చెప్పుకొని మిగతా పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. సెలవు.